పాలేరు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలేరును కొత్త రెవెన్యూ డివిజన్ చేయాలని వినతి పత్రం అందజేశామని తెలిపారు. యాదాద్రి భోనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ ఆలేరును కొత్త రెవెన్యూ డివిజన్ కావాలని సీసీకి ఫిబ్రవరి 2న వినతి పత్రం సమర్పించామన్నారు. ముఖ్యమంత్రి నూతన మండలాలు గ్రామ పంచాయతీలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నారని తెలిపారు ఎమ్మెల్యే. యాదగిరిగుట్ట, రాజపేట, గుండాల, ఆలేరు, మోటకొండూరు ఈ 5 మండలాలు కలిపి నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. గతంలో 12 మండలాలు కలిపి ఒక రెవెన్యూ డివిజన్ గా ఉండేది. ఇప్పుడు 5 మండలాలు కలిపి ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ 5 మండలాల భూ విస్తీర్ణం చాలా పెద్దది. నియోజకవర్గ వ్యాప్తంగా ఐకేపీ సెంటర్లలో వరిధాన్యం కొనుగోలు నిలిపివేశారు. రైతులు ఆందోళన చెందుతున్నారని మీడియా వారు తెలుపగా జిల్లాలో రైస్ మిల్లర్లు చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు రైతులు ఎక్కువగా పంట అందించడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. పక్క జిల్లాల రైస్ మిల్లర్లను సంప్రదించి ఇప్పుడు రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. ఈ వారం రోజుల్లో నియోజకవర్గం వ్యాప్తంగా ఐకేపీ సెంటర్లలో కొనుగోలు మొత్తం పూర్తవుతుందని తెలిపారు ఎమ్మెల్యే. కొంతమంది రైతుల వరిధాన్యం మొలకలు వచ్చాయని, వాపసు పంపిన ధాన్యాన్ని మళ్లీ ఆరబోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శంకరయ్య, మార్కెట్ చైర్మన్ గడ్డమీది రవీందర్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, పిఎస్సిఎస్ చైర్మన్ మల్లేశం, మోటకొండూరు జెడ్పీటీసీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు ప్రెస్ మీట్ అనగానే మీరందరూ మీ సమయాన్ని ఇచ్చి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన అంశం ఏంటంటే, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అంశం, గత 4 సంవత్సరాలుగా నేను ప్రయత్నం చేస్తున్న విషయాన్ని నేను ముందుంచాలని ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కొత్త రెవెన్యూ డివిజన్ వస్తేనే ఈ ప్రాంతానికి ఇంకా ఎక్కువ వెసులుబాటు ఉంటుందనే అంశాన్ని 4 సంవత్సరాల క్రితం, అంటే కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త మండలాలు, కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పుడు ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో ముఖ్యమంత్రి గారు చేస్తానన్నారు, కానీ వెసులుబాటు కాలేదు, చేయలేకపోయినారు. ఆ తర్వాత కూడా మరి వరుసగా నేను రిమైండ్ చేస్తూ వచ్చాను. లాస్ట్ ఇయర్ వారికి వినతి పత్రం ద్వారా ఇస్తూ జియోగ్రఫికల్గా ఇది ఏ విధంగా రీజనబుల్గా అడుగుతున్నాం అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు నేను ఇచ్చిన వినతి పత్రాన్ని తీసుకుని వెంటనే సిఎస్ గారికి ఆదేశాలు ఇచ్చారు. ఇది ఫీజిబిలిటీ రిపోర్టు, రీజనబుల్ రిపోర్ట్ తెప్పించుకొని ఏమాత్రం సహాయకంగా ఉన్నా చేద్దాం ఇది అని చెప్పారు. సో చీఫ్ సెక్రటరీ గారు మన జిల్లా కలెక్టర్కి నా లెటర్ కాపీని పంపిస్తూ వారు ఒక లెటర్ పెట్టారు. దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఇది ఈ రిక్వెస్ట్ అనేది ఏ విధంగా అవకాశం ఉంది, దీనికి రిపోర్ట్ పంపించండి అని చెప్పేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం లెటర్ పంపించడం జరిగింది. సో కలెక్టర్ గారు కూడా సరే వారికున్న సమయాన్ని బట్టి, వారికున్న ఇబ్బందులను బట్టి ఇక్కడి నుంచి పంపించే క్రమంలో కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా మొత్తానికి రీసెంట్గానే నేను వారు ఇబ్బంది పడితే పంపను, వారికున్న ఇబ్బందులు వారికి ఉంటాయి. సో 2 మే నాడు వారు మరి పంపించడం జరిగింది, జిల్లా సిఎస్ గారికి లెటర్ పంపించడం జరిగింది. మనం అడిగిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో, కొత్త రెవెన్యూ డివిజన్ ఆలేరుని చేయాలని రిక్వెస్ట్ ఉందో అది వాస్తవికంగా అవసరం అని చెప్పి వారు సానుకూలమైనటువంటి మరి సందేశాన్ని అక్కడికి పంపించడం జరిగింది. తొందరలోనే మనకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవుతుంది. కాకపోతే ఏంటంటే 4 సంవత్సరాలుగా అనుకున్నాం, ఈరోజు తొందరలోనే కాబోతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మొత్తము జిల్లాలో 17 మండలాలు ఉంటాయి, అంటే ఈ జిల్లా ఏర్పాటైనప్పుడు 16 మండలాలు, ఆ తర్వాత కొత్తగా మూటకొండ్రు మండలం ఏర్పడిన తర్వాత కాబట్టి 17 మండలాలు అయింది. ఈ 17 మండలాల్లో మరి 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, ఒకటి చౌటుపల్, బోనియర్. సో చౌటుపల్ రెవెన్యూ డివిజన్లో 5 మండలాలు మాత్రమే ఉండడం, తర్వాత బోనియర్ డివిజన్లో 12 మండలాలు ఉండడం అనేది కొంత అది లెక్క సహాయకంగా కరెక్ట్గా లేదనిపించింది. తర్వాత పబ్లిక్ కూడా కన్వీనియంట్గా లేదనిపించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు పాలన అందుబాటులో ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో
ఎక్కడ గ్రామ పంచాయతీలు నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందో ఆలోచించి నూతన గ్రామ పంచాయతీలు నూతన మండల పరిషత్తులు నూతన జిల్లాలు ఏర్పాటు చేసి పరిపాలన ప్రజల అందుబాటులోకి తీసుకొచ్చారు సో అదే విధంగా రేపు రెవెన్యూ డివిజన్ కూడా కావాలని అడిగినప్పుడు అందుకు కూడా వారు సమ్మతించారు కాబట్టి ఈరోజు మరి త్వరలోనే మనకు ఆలయ రెవెన్యూ డివిజన్ రాబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక్కటే ఒక్క సంకల్పం ప్రజలకు పరిపాలన దగ్గరగా ఉండాలనేదే సంకల్పం మరి 12 మండలాలకి ఒక్క బోనియర్ రెవెన్యూ డివిజను పరిపాలన అనేది ఒకటి రెండోది ఈ ఏరియా అంతా కూడా మంచి టూరిజం సర్క్యూట్గా మారిపోతూ ఉంది ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి వారు ఏం చేసిన దేవాలయం ఉంది ఇక్కడ బాగా చాలా ప్రకటించుకోవడం దానికో కార్యాలయం పెట్టుకోవడం దాంట్లో సిబ్బంది పెట్టుకోవడం మాత్రమే కాదు సమిష్టిగా ఈ ఆలేరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విషయంలో మరి అందరి సహకారం కావాలని మరొకసారి కోరుతూ మరి మీరందరూ ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.